చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. నగరి మున్సిపాలిటీ నేతం కండ్రికట్కు చెందిన మీనా వరకట్న వేధింపులతో ఆత్మహత్య ఘటన కలకం రేపింది. వివాహిత మహిళకు 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. భర్త, అత్తమామ వరకట్నంతో 2 సంవత్సరాలుగా వేధిస్తున్నారని మృతురాలి బంధువులు తెలిపారు. భర్త సతీష్ అత్తమామ వల్లనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు దర్యాప్తు తేలింది. సతీష్ మీనలకు 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. గత 2 సంవత్సరాలుగా వరకట్న వేధింపులతో భర్త, అత్తమామలు వేధిస్తున్నారనే కారణంతోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని డీఎస్పీ స్పష్టం చేశారు. డాటర్ కి మీనా ఇంట్లో ఊరేసుకొని చనిపోయింది అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ని నగరి అర్బన్ పిఎస్సీఏ గారు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే మీనా వాళ్ళ హస్బెండ్ సతీష్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇద్దరు మ్యారేజ్ అయింది. 3 ఇయర్స్ నుంచి వాళ్ళు నగరిలో స్టే కాపురం ఉంటున్నారు. ఒక 2 ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరికి మధ్య వరకట్న వేధింపుల పరంగా అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతుండేవి ఫ్రీక్వెంట్గా. దానికోసం అని చెప్పి ఆయన వాళ్ళిద్దరి మధ్య ఫ్రీక్వెంట్గా గొడవలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ నిన్న సాయంత్రం అరౌండ్ 6 o'clock ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళిన టైంలో ఆమె ఒక రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని గట్టిగా శబ్దం రావడంతో మిద్దె మీద ఉన్న అద్దెకు ఉంటున్న వాళ్ళ కిందకి వచ్చి చూడగా ఆమె తలుపు తెల్లలేదు. వెంటనే వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేయగానే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు రావడం జరిగింది. అండ్ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళగానే ఆమె